5 రూపాయల గేమ్ వస్తుందమ్మా. 5 రూపాయలతో శాస్త్రీ బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. నమస్తే రవి గారు. నమస్తే అండి. సార్, రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయిన తర్వాత చాలా ప్రతిపక్షాలన్నీ ఏకమైనట్టు కనిపించాయి. రకరకాల మీటింగ్స్ కూడా అక్కడక్కడ జరిగాయి సార్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేవీపీ రామచంద్రరావు స్పందిస్తూ, చంద్రబాబు గారు మీరు రెస్పాండ్ కావచ్చు కదా, మీరు స్పందించవచ్చు కదా అని అడగడమే చాలామందిని ఇప్పుడు ఆశ్చర్యపరుస్తాను సార్. మీ కామెంట్ సార్? అంటే అడగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలామందిని అందరినీ కోరుతుంది. కానీ అడిగిన తీరు, దానికి ఎంచుకున్నటువంటి పద్ధతి, ఈ క్రమంలో రాహుల్ గాంధీ అనర్హత కంటే కూడా చంద్రబాబు అర్హత అనేది కేంద్ర బిందువుగా మారడం, అది ఎక్కువ మందిని ఆశ్చర్యపరిచింది. కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడు, ఆ స్థాయిలో జగన్కు దగ్గర కాలేదు, తన ఏదో దూరంగా ఉండిపోయారు, అదొక తీరు. ఎక్కువ మంది ప్రశ్నలు, వాస్తవంగా మీరు జగన్తో ఎందుకు దగ్గరగా లేరు, లేకపోతే ఇట్లాంటి ప్రశ్నలు అక్కడ వస్తున్నాయి. విజయవాడలో ఆయన ప్రత్యేకించి మీడియా ప్రెస్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి అది అక్కడ రాష్ట్రంలో 3 ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఎవరు ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వ పక్షం కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఖండించలేదని మొదలైంది. అంతవరకు ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్స్లో 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి కొంత దగ్గరగా ఉన్నాయి, అదొక సమస్య. కానీ ఈయన ఆ క్రమంలో చంద్రబాబు దగ్గరికి వచ్చి ఆగిపోయి, చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అఘటన ఘటన సమర్థుడు, ఈ పద్ధతిలో అక్కడ దాకా తీసిపోయి మీరు దీనికి నాయకత్వం వహించండి, లేకపోతే దీనికి ముందుకు రండి అనే పద్ధతిలో 1-2 సార్లు మాట్లాడడం మటుకు అది వ్యూహాత్మకమా ఉద్దేశపూర్వకమా, ఈ ఒక్క అంశానికే పరిమితమా అనే సందేహం అందరికీ కలిగింది. అక్కడ మాట్లాడిన దాని మీద ఎవరికైనా సందేహం ఉంటే ఆ తర్వాత మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇంకా ముందుకెళ్ళిపోయి, చంద్రబాబు నాయుడు గారికి అసలు తన శక్తి తనకు తెలియదు, ఆయన ఢిల్లీ స్థాయి నాయకుడు, ఆయన గల్లీ స్థాయిలో ఉండకూడదు, మీరు ఢిల్లీకి వచ్చి దీని అంతటికీ నాయకత్వం వహించండి, ఈ పద్ధతిలో ఒక కాంగ్రెస్ నాయకుడు, అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ప్రధాన ప్రత్యర్థులుగా ఇద్దరు ఢీకొన్నారో, చంద్రబాబు వైఎస్ ఆయనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి, ఈ స్థాయిలో ఈ దశలో పొగడం అనేది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అభ్యంతరం ఏం లేదు మనకి, ఎవరు సీనియర్ నాయకులు ఒకరినొకరు పొగుడుకుంటే. కానీ ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడు మీద కేవీపీ ఇప్పుడు ఫోకస్ పెట్టారు? అనర్హతను ఖండించడం అనేది, అంటే మీరు అన్నట్టు దేశంలో దాదాపు అన్ని 99% పార్టీలు ఖండించాయి, ఖండించని వాళ్ళు కూడా దాన్ని ఆమోదించలేదు. ఏదో మాట్లాడిన దానికి ఇంత చేసి కక్ష తీర్చుకోవటం సరికాదనేది ఒక జనరల్ ఒపీనియన్ వచ్చింది. చంద్రబాబు ఖండించకపోవడం లోటు అని కూడా ఎవరు భావించలేదు. రెండవది, చాలా కాలంగా చంద్రబాబు ఏం ప్రతిపక్ష శిబిరానికి దగ్గరగా లేరు. అంటే 2018లో ధర్మయుద్ధము, అసలు నేనే జాతీయ కూటమికి నాయకుడిని, ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఒకసారి వన్స్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ టీడీపీ ఈజ్ మెయింటైనింగ్ టోటల్ సైలెన్స్ అండ్ బీజేపీ. ఈ ఒక్క విషయమే కాదు, ఏ ఒక్క విషయంలో కూడా. పోనీ అధికార పార్టీ అన్న మేము ఏదో రాజ్యాంగ రీత్యా సంబంధాల కోసం ఇట్లా ఉన్నాము, మా సమస్యల కోసం అని వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఈయనకు అసలు ఏం లేదు కదా. ఉదాహరణకు తెలుగుదేశం అలాగే మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద చొరవ తీసుకొని అన్నిటి మీద నిరాదీక్షలు పెట్టి యూనివర్సిటీలకు వెళ్ళి చాలా చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ పాత్ర వీళ్ళు ఎందుకు తీసుకోలేదు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇటువంటి అప్పుడు ఈ ప్రతిపక్ష శిబిరంలో ఏ ఒక్క శిబిరంలో దీంట్లో వాళ్ళు పాల్గొనరు. ఉదాహరణ కేసీఆర్, మమతా బెనర్జీ, లేదా పినరాయి విజయన్, స్టాలిన్, కేజ్రీవాల్, నితీష్ కుమార్, అనేక మంది ప్రతిపక్ష శిబిరంలో నాన్ బీజేపీ ఆర్ యాంటీ బీజేపీ ముఖ్యమంత్రులు చాలా సమావేశాలు జరిపారు మాజీ సీనియర్ నాయకులతో. అలాగే ఈడీకి సంబంధించి కూడా ఒక ఉమ్మడి లేఖ రాశారు, దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని 4 ముఖ్యమంత్రులు 5 మాజీ ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టులో కేసేశారు. ఏ ఒక్క దాంట్లో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ భాగస్వామిగా లేరు. అటువంటి అప్పుడు ఒక రాహుల్ గాంధీ సమస్యలోనే హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చేస్తాడని, రావాలని కోరుకోవడం వేరు కానీ వచ్చేస్తాడని ఆశించడం మటుకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో ఉద్దేశం ఏముండండి సార్? ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా ఎందుకు మాట్లాడిండ్రు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అంటే ఇందులో ఒకటి కేవీపీ వ్యక్తిగతంగా ఆయన సంబంధాలు, ఆయన ఆలోచనలు ఏంటనేది ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా వ్యవస్థాగతంగా వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. నేను ఇతరుల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఆయన బాంధవ్యాలు లేకపోతే అవన్నీ కొన్ని ఉన్నాయి కేవీపీకి సంబంధించి. రెండవది, ఈ కుటుంబంతో అనుబంధం అట్లాంటివి ఇప్పుడు కూడా ప్రస్తావనకు వచ్చాయి, అవన్నీ నేను తర్వాత మాట్లాడతానన్నారు కాబట్టి వాటిని కూడా పక్కన పెట్టచ్చు.
ఎక్కువ మందికి వచ్చిన సందేహం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీ ఐ మీన్ టీడీపీకి ఏమైనా దగ్గర కావాలని గతసారి కలిసి పోటీ చేశారు కాబట్టి అటువంటిది ఏమైనా దీని వెనక ఉందా అన్నది ఒకటి. రెండవది చంద్రబాబుని ఏదైనా కొంత మంచిగా ఉంటే దీంట్లో తమకు కేవీపీ చంద్రబాబు మధ్యలో కెమిస్ట్రీ ఏమన్నా దీనికి ఏమైనా కారణమైందని ఒక సందేహం కూడా చాలామందికి కలిగింది. ఎందుకంటే ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అలా మత కమ్యూనలిజం మీద స్ట్రగుల్ చూస్తున్న వ్యక్తిగా నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే ఆయన అన్నారు కదా, మీరు వాజ్పేయి ప్రభుత్వ హయాంలో గుజరాత్ మారణకాండ జరిగితేనే మోదీ రాజీనామా చేయాలని చాలా ధైర్యంగా అడిగారు, ఆయన అరెస్ట్ చేస్తానని కూడా ప్రకటించారు, అటువంటి వారు ఇప్పుడు మౌనం పాటించడం ఏంటి అన్నారు. కానీ అదే మోదీతో రెండు కలిశాడు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత బీజేపీతో కలిశారు, రాష్ట్రంలో కూడా కలిసి పోటీ చేశారు, 2014 కలిసి కూడా పోటీ చేశారు, ప్రభుత్వంలో కూడా ఉన్నారు మోదీ ప్రభుత్వంలో. మరి ఇవి కూడా గుర్తుపెట్టుకో, మనం చరిత్రను గుర్తుపెట్టుకున్నప్పుడు ఇది అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2018 పోని ధర్మయుద్ధం చేశారు, కానీ 19 నుంచి మళ్ళీ ఆ యుద్ధం మానేశారు. వాళ్ళ రాజకీయ కోణం మాకు రాష్ట్రంలో ఈ విషయం మీద వాళ్ళకి బాగా అనుకూలంగా ఉండే ఒక పత్రిక కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఏమైనా రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక్కటే మాకు ఏకైక లక్ష్యం, ప్రధాన సూత్రం కాబట్టి ఇంకా మేము ఏ విషయంలో మాట్లాడదలుచుకోలేదు అనే వైఖరి చంద్రబాబు తీసుకున్నారు అని వాళ్ళకు అనుకూలంగా బాగా గట్టిగా రాసేవాళ్ళే చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం వర్గాలతో మనం మాట్లాడితే పూర్తి నిశ్శబ్దంగా ఉన్నట్టు, కీప్ టోటల్ సైలెన్స్ అండ్ బీజేపీ అఫైర్స్. మనం ఇప్పుడు వైసీపీని ఎదుర్కోవడం, దాన్ని ఓడించడం అనే లక్ష్యం తప్ప ఇంకా మనం ఏ విషయము పక్కకు పోకూడదు అని ఆయన చెప్పారని. మరి ఇవన్నీ మీకు నాకు తెలిసినవి. రాజకీయ కురువృద్ధుడు కేవీపీ గారికి తెలియవని మనం ఆశించలేము, బట్ ఆయన అన్నారు అంటే అన్నారు పోనీ ఏదో సామెత చెప్పినట్టుగా ఆయన అంతగా పొగిడినందుకైనా కానీ తెలుగుదేశం మేము గమనించాము కేవీపీ గారికి ఉన్న సద్భావానికి కృతజ్ఞతలు, కానీ మేమైతే ఏం చేయలేము నిస్సహాయలం అని చెప్పుంటే అదన్నా ఒక విధంగా వాళ్ళు నాన్ రెస్పాన్సివ్. కాబట్టి ఆయన వ్యూహం ఒకవేళ ఉద్దేశం ఏదైనా మీకు అయినప్పటికీ ఆ ఉద్దేశం ఏ విధంగా కూడా నెరవేరలేదు సరికదా. ఆయన పెద్దరికము, ఆయన ప్రశంసల పర్వము ఇదంతా కూడా వృధాగా పరిణమించినట్టుగా ఉంది. అంటే ఓకే, ఇప్పుడు రెస్పాండ్ కాలేదు కావచ్చు కానీ సార్, మేబీ రెస్పాండ్ అయితే ఎట్లా ఉండొచ్చు? అంటే తెలుగుదేశం ఎటువైపు టర్న్ ఆర్ స్టాండ్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? బీజేపీ రెస్పాండ్ అవుతుందేమోననే ఆశ, రెస్పాండ్ కావాలనే ఆశ తెలుగుదేశంలో ఉన్నంత వరకు, ముఖ్యంగా చంద్రబాబుకు ఉన్నంత వరకు ఉంటుంది, అది ఎన్నికల వరకు ఉంటుంది. వరకు వాళ్ళు కేవీపీకి కాదు కదా స్వయంగా సోనియా గాంధీ అడిగినా స్పందించే అవకాశం పెద్దగా ఉండదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఫిర్యాదు కూడా ఉంది. నిన్న మొన్న నేను మాట్లాడిన నాయకులు కొంతమంది చెప్తున్నారు మేము ఎందుకు కలవాలి, అసలు ఈ ప్రాంతీయ పార్టీలు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నాయి, మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరన్నా మాకు తోడొచ్చారా, ఎక్కడికైనా మమ్మల్ని పిలిచి గౌరవించారా అంటే ఒక విధంగా వాళ్ళు కేవీపీ ఏదైతే అయినా ఇదివరకు చక్రం తిప్పారో అది ఇది అంటున్నారో ఆ ప్రతిపక్షాల నుంచి విడగొట్టుకోవడానికి వాదనలు వెతుకుతున్నారు వాళ్ళు, నెంబర్ వన్. నెంబర్ టూ వస్తే ఆయన పొగడ్తలు కూడా కొంచెం ఎక్కువే, ఎందుకంటే చంద్రబాబు శిబిరంలో ఈ పొగడ్తలు ఎప్పుడు వినిపిస్తుంటాయి చక్రం తిప్పాడని. నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఈ విషయంలో వామపక్ష పార్టీల పాత్ర, హరికిషన్ సింగ్ సుర్జిత్ జ్యోతిబాసు లాంటి వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ. ఎన్టీఆర్ కొత్తగా వచ్చి జాతీయ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడైనప్పుడు కూడా ఓకే ఆయన అయితే కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల ఐక్యత అని ఒక నిజాయితీగా నమ్మారు, దానికోసం పనిచేశారు. కానీ దానికి సారథి ఎవరంటే విపి సింగ్. ఎన్టీఆర్ ఇస్ చైర్మన్, విపి సింగ్ ఇస్ ది కన్వీనర్. తర్వాత ప్రధానమంత్రి అయింది కూడా విపి సింగే, దేశంలో కొత్త ఎజెండా తీసుకొచ్చింది కూడా. ఇంకా రెండోసారి నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ రెండోసారి యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు అది పూర్తిగా హరికిషన్ ఇప్పటికి కూడా కింగ్ మేకర్ అని, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉండేవన్నీ అన్నీ ఇప్పటికి కూడా ఆయన మీద అనేక ఇది చేస్తుంటారు. చంద్రబాబును ప్రధానిగా ఉండమని అడిగారు అప్పుడు అని చెప్తూ, చంద్రబాబుని ఏంటి చాలామందిని అడిగారు, జ్యోతిబాసును ముందు అడిగారు, విపి సింగ్ను తర్వాత అడిగారు, ఇంకా ఇద్దరు ముగ్గురిని అడిగాక ఈయన కూడా అడిగారు. అఫ్కోర్స్ నాకు ఒకసారి సూర్జిత్ చెప్పాడు అప్పుడు పరిస్థితి ఏముంది, దేవ ఎవరు రావట్లేదు, చంద్రబాబుని యంగ్ మ్యాన్ కదని ఉండు అన్నాను, ఆయనేమో కొంచెం వెనకాడాడు. అప్పుడు దేవగౌడని ఉండు అంటే దేవగౌడ ఉన్నాడు, కన్వీనర్గా ఎవరు ఉండాలన్నప్పుడు మామ యంగ్ మ్యాన్ కదా అని ఇన్ను పెట్టాము.
పెద్దలందరూ కలిసి యువ నాయకుడిగా అప్పుడప్పుడే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబును కొంచెం ఆయన ప్రోత్సహించడానికి పెట్టారు. కానీ ఈయన నేనే చక్రం తిప్పాను అని సూర్జిత్, జ్యోతిబాసు, విపీ సింగ్ ఇట్లాంటి హేమహేమీలు అక్కడ ఉన్నారు. చంద్రబాబు తక్కువ అనే సమస్య కూడా కాదు, ఆయన స్థానం అప్పుడు ఇంకా ఎమర్జింగ్. అప్పటి వరకు కేంద్రంలో వ్యవహారాలు ఎక్కువ ఉపేంద్ర చూస్తుండేవాళ్ళు. ఆ దశలో ఆయన కొత్తగా ఎమర్జ్ అయ్యారు. కానీ దాన్నే తీసుకుని వాళ్ళు ఎప్పుడు మేమే రాష్ట్రపతిని పెట్టాము, మేమే ప్రధానిని పెట్టాము, మేమే ఉప అని చెప్తూ ఉంటారు. చెప్తే చెప్పుకోవచ్చు, ఎవరు దాన్ని ఏమీ పని కట్టుకొని ఖండించరు. కానీ అప్పుడు చాలా ఆయన చక్రం తిప్పాడు, తర్వాత మెత్తబడ్డాడు అనే వాదన మనం తర్వాత చూసాం. బీజేపీకి వాళ్ళకు సంబంధాలు ఎలా తయారయ్యాయి, మోదీ వచ్చిన తర్వాత అసలు ఎవరిని ఖాతరు చేయని పరిస్థితి, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కూడా రాలేదు కదా ప్రభుత్వంలో ఉన్నా. అందువల్ల చంద్రబాబు ఏదో కేంద్రంలో ఒకప్పుడు నేను అదే అనేవాడిని, వామపక్షాలు బలంగా ఉంటే వాళ్ళు చక్రం తెచ్చి వేళ్ళు పెడితే అప్పుడు చంద్రబాబు తిప్పగలిగేవాడు. కానీ ఈ పని ఎంత జరగకపోతే మటుకు ఆయన చక్రం తిప్పలేడు. బీజేపీ వాళ్ళు పేరుకు మటుకు ఇంటి ముందు పెట్టి నిజానికి బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు అటు దూకడమే ప్రధానమైన కారణం. లేకపోతే వాజ్పేయి ప్రధానమంత్రిగా నిలబడే అవకాశం లేదు అప్పుడు. ఇవన్నీ ఉన్నప్పుడు మరి అనుభవజ్ఞుడు, తర్వాత ప్రధాన ప్రత్యర్థికి ప్రధాన మిత్రుడు ఎలా ఇలా అంచనాలో పొరపాటు పడ్డారో నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న స్థితిలో ఇంకా చాలా కాలం వరకు చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించే ప్రసక్తి ఉండదు. అయితే కంటి తుడుపుగా అచ్చెన్నాయుడు ఏదో ఒక మాట అన్నట్టున్నారు, ఆ బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరన్నా కానీ అధినేత వేరు కదా, ఈ చక్రం తిప్పి ఆయన అయితే అనాలి కదా, అది జరగలేదు. మరి మళ్ళీ కేవీపీ ఏమైనా వెనక్కు తిరిగి తర్వాత ఆలోచించుకుంటారేమో నాకు తెలియదు, కానీ పరిస్థితి అయితే అది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.